నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆయా అధికారుల్లో స్థానచలనం కలగక తప్పదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాగానే ఏపీ పోలీస్ బాస్ని, కొత్త బాస్ని రంగంలో దించారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నిన్నటి వరకు హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీగా ఉన్నారు. నిన్ననే ఉత్తర్వులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ పోలీస్ బాస్గా డీజీపీగా ద్వారకా తిమ్మలరావు గారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఏపీ డీజీపీగా ద్వారకా తిమ్మలరావు గారు. మరి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కలవడానికి డీజీపీ గారు వెళ్ళినట్టు తెలిసింది. మరి అదేవిధంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారక తిరుమలరావు గారికి డీజీపీ ఆఫీస్ ఉన్న అన్ని విభాగాల ఐపీఎస్ అధికారులు, జిల్లాల ఎస్పీలు, డిఐజీలు, దాదాపుగా మెజారిటీ పోలీస్ వింగ్లో అన్ని విభాగాల అధినేతలందరూ కూడా మర్యాద పూర్వకంగా నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని కలిసి వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కొద్దిసేపటి క్రితమే మరి ద్వారకా తిరుమలరావు గారు ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా మరి ఆంధ్రప్రదేశ్లో అపారమైన అనుభవం, పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉంటూ ఏపీ డీజీపీగా నియమితులయ్యారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఈవేళ పోలీస్ శాఖ మీద చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. అంటే ఎప్పుడు ఉంటాయి రాజకీయ పార్టీలు మరి ఇప్పుడు ఒకరిపై ఒకరు వర్గపోరు నడుస్తున్న తరుణంలో. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి రకరకాల కేసులతో జైలు పంపించిన సందర్భాల్లో ఇప్పుడు టీడీపీ కూటమి అక్రమ కేసులకు అవకాశం కల్పిస్తుందా లేదు అనుకుంటే, కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా పరిపాలనే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎవరి మీద అనవసరంగా కక్ష సాధింపుకి వెళ్ళకూడదు, కార్యకర్తల జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా గత ప్రభుత్వంలో అనవసరంగా టీడీపీ నాయకుల్ని ఇబ్బందులు పెట్టి గురి చేసిన వారికి పట్ల పోలీస్ శాఖ చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటుందో తప్ప తెలుగుదేశం ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్షాధింపులకు వెళ్ళకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనగా ఉందని చెప్తున్నారు. మరి ఏదేమైనా కొత్త డీజీపీ బాస్ ద్వారక తిరుమలరావు గారి మీద కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. మరి చాలా రకరకాల కేసులు ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ కేసులన్నింటినీ ఏ విధంగా పరిష్కరించే దిశకు అడుగులు వేస్తారు? మరి రకరకాల కేసులు, మరి ఆ కేసుల్లో కీలకమైన వ్యక్తుల మీద కేసులు ఉన్నాయి, వాటిని పొలిటికలైజ్ కేసులుగా చూస్తారా లేదంటే రాజకీయ కక్షపరంగా చూస్తే కేసుల్ని మళ్ళా తిరగదోడతారా? ఇవన్నీ కూడా ఛాలెంజెస్గా ఉన్నాయి ఏపీ పోలీస్ బాస్కి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు ఏపీ పోలీస్ బాస్ తీసుకుంటారు, ఎలాంటి అడ్మినిస్ట్రేషన్లో పోలీస్ శాఖ మరక అంటకుండా, అంటే రాజకీయ మరక అంటకుండా ఉండాలంటే కొత్త డీజీపీ ఎలాంటి ఒక అనుభవమైన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుని పోలీస్ శాఖకి రాజకీయ పరమైన కక్ష కట్టారని చెప్పి అపవాది రాకుండా ప్రయత్నం చేస్తుందా లేదనేది చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుతున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ, క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.